అందరికి నమస్కారం. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ గారిచే రూపొందించబడుతున్న ప్రాథమిక స్థాయి బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం గణితంలో నిత్య జీవితంలో కూడికలు మరియు తీసివేతలను ఉపయోగించడం ఎలాగో నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఇక్కడ చూడండి, సలీం అనే అతడు పాఠశాలలో రంగు చార్టులు అమ్ముతున్నాడు. అతడు అమ్మే చార్టులలో ఎరుపు రంగు, నీలం రంగు మరియు తెలుపు రంగు చార్టులు ఉన్నాయి. 2 రోజులలో సలీం అమ్మిన చార్టుల వివరములు ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఈ పట్టికను ఆధారంగా చేసుకుని మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 రోజులలో అమ్మిన ఎరుపు రంగు చార్టులు మొత్తం ఎన్ని? అంటే ఏం చేయాలి పిల్లలు? మొదటి రోజు అమ్మిన ఎరుపు రంగు చార్టులు 30, 2వ రోజు అమ్మిన ఎరుపు రంగు చార్టులు 49. మొత్తం 2 రోజుల్లో అమ్మిన ఎరుపు రంగు చార్టులు ఎన్ని అవుతాయి చెప్పండి పిల్లలు? 30 + 49 = 79. గుడ్. అదేవిధంగా ఈ ప్రశ్నను ఆధారంగా చేసుకొని మనం మరొక ప్రశ్నను అడగవచ్చు. ఏ విధంగా? సలీం 2 రోజులలో అమ్మిన మొత్తం నీలం రంగు చార్టులు ఎన్ని? అంటే ఏం చేయాలి ఇప్పుడు? మొదటి రోజు అమ్మిన నీలం రంగు చార్టులు 69, 2వ రోజు అమ్మిన నీలం రంగు చార్టులు 25, మొత్తం కలిపితే 69 + 25 = 94. మరొక ప్రశ్న, 2 రోజులలో సలీం అమ్మిన తెలుపు రంగు చార్టులు మొత్తం ఎన్ని? అంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? మొదటి రోజు అమ్మిన తెలుపు రంగు చార్టులు 82, 2వ రోజు అమ్మిన తెలుపు రంగు చార్టులు 74, మొత్తం కలిపితే 82 + 74 = 156. ఒకసారి పట్టికను పరిశీలించండి పిల్లలు. 2 రోజుల్లో ఏ రంగు చార్టులు ఎక్కువగా అమ్మాడు? ఇది మరొక ప్రశ్న. మొదటి రోజు 2వ రోజు కలిపి ఎరుపు రంగు చార్టులు మొత్తం ఎన్ని అమ్మాడు ఇక్కడ? 79. అదేవిధంగా 2 రోజుల్లో నీలం రంగు చార్టులు ఎన్ని అమ్మాడు? 94. తెలుపు రంగు చార్టులు 2 రోజుల్లో మొత్తం ఎన్ని అమ్మాడు? 156. ఇప్పుడు చెప్పండి, 79, 94, 156 ఏ సంఖ్య పెద్దగా ఉంది? 156. అంటే ఏ రంగు చార్టులు ఎక్కువగా అమ్మాడు? తెలుపు రంగు చార్టులు. వెరీ గుడ్. ఇప్పుడు మరొక ప్రశ్న, సలీం 2వ రోజు అమ్మిన ఎరుపు రంగు మరియు నీలం రంగు చార్టులు ఎన్ని? 2వ రోజు అమ్మిన ఎరుపు రంగు చార్టులు 49, 2వ రోజు అమ్మిన నీలం రంగు చార్టులు 25, మొత్తం కలిపితే 74. ఇక్కడ మరొక ప్రశ్న, వచ్చిన సమాధానం 74, 100 కంటే ఎక్కువ లేక 100 కంటే తక్కువ? సరైన దాన్ని ఎంపిక చేయండి. 74 అనేది 100 కంటే తక్కువ అని మనందరికీ తెలుసు. ఓకే, రైట్. మొదటి రోజు అమ్మిన నీలం రంగు చార్టులు మరియు తెలుపు రంగు చార్టులు ఎన్ని? నీలం రంగు చార్టులు ఎన్ని ఉన్నాయి మొదటి రోజు? 69. అలాగే మొదటి రోజు అమ్మిన తెలుపు రంగు చార్టులు 82, మొత్తం కలిపితే ఎంత అవుతుంది చెప్పండి పిల్లలు? 151. గుడ్. ఈ సమాధానం 151 అనేది 150 కంటే ఎక్కువ, 150 కంటే తక్కువ అని సరైన దాన్ని ఎంపిక చేయండి. 151 అనేది 150 కంటే ఎక్కువ. వెరీ గుడ్. ఇప్పుడు మరొక ఉదాహరణతో ముందుకెళ్దాం. రాముడు తన కొడుకు కోసం ఒక ప్యాంటు, ఒక షర్టు 349 రూపాయలకు, కూతురి కోసం 399 రూపాయలతో ఒక గౌను కొన్నాడు. అతడు దుకాణదారుడికి 1000 రూపాయల నోటు ఇచ్చాడు. దుకాణదారుడు తిరిగి అతనికి ఎంత డబ్బు ఇస్తాడు? రాముడు తన కొడుకు కోసం ఒక ప్యాంటు, ఒక షర్టు కొనుటకు చేసిన ఖర్చు = 349 రూపాయలు, కూతురు గౌను కొనుటకు చేసిన ఖర్చు = 399 రూపాయలు. ఇప్పుడు రాముడు చేసిన మొత్తం ఖర్చు
748 రూపాయలు అవుతుంది. అతడు దుకాణదారుడికి ఇచ్చిన 1000 రూపాయలు మొత్తం చేసిన ఖర్చు 748 కంటే ఎక్కువ రూపాయలు దుకాణదారుడికి ఇచ్చాడు. మరి ఎంత ఎక్కువ ఇచ్చాడు? లేదా దుకాణదారుడు తిరిగి రాముడికి చెల్లించిన రూపాయలతో మనం కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ రాముడు దుకాణదారుడికి ఇచ్చిన 1000 రూపాయల నుండి అతడికైనా మొత్తం ఖర్చు 748 రూపాయలను తీసివేయాలి. ఇప్పుడు 1000 నుండి 748 రూపాయలను తీసివేద్దాం. 1వ స్థానంలో ఉన్న 0 నుండి 8ని తీసివేయలేము. 10వ స్థానంలో 0, 100వ స్థానంలో కూడా 0, 1000వ స్థానంలో 1 ఉంది. 1000వ స్థానంలో ఉన్న 1 నుండి 100వ స్థానంలోకి అప్పు తీసుకుందాం. 1000ని అప్పు తీసుకుంటున్నామంటే 1000లో ఎన్ని 100లు ఉంటాయి? గుడ్, 10 100లు ఉంటాయి. 10 100లను ఇక్కడ అప్పుగా తీసుకుంటున్నాం. అప్పుడు 1000వ స్థానంలో ఏం మిగులుతుంది? 0. 10 100లో మనం 100ను అప్పుగా తీసుకుందాం. అప్పుడు ఆ 100ను 10వ స్థానంలోకి మార్చి రాసుకుంటున్నప్పుడు 100వ స్థానంలో ఎంత మిగులుతుంది? 9. మరి ఇక్కడ 10వ స్థానంలోకి 100ను అంటే 10 10లను తీసుకున్నాం కదా. ఇక్కడ 10 రాసుకుంటే ఈ 10 10ల్లో నుండి 1 10ని ఇప్పుడు 1వ స్థానంలోకి అప్పుగా తీసుకుందాం. మరి 10 10ల్లో నుండి 1 10 1వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది? 9. 1 10 1వ స్థానంలోకి రాసినప్పుడు ఎన్ని 1లుంటాయి? ఎస్, గుడ్, 10 1లు ఉంటాయి. ఇప్పుడు 10 1లో నుంచి 8 1లు పోతే 2, 9 10లో నుంచి 4 పోతే 5, 900లో నుంచి 7 పోతే 2, 1000వ స్థానంలో ఉన్న 0. ఇప్పుడు ఎంత మిగిలింది చెప్పండి? 252 రూపాయలు దుకాణదారు రాముడికి తిరిగి ఇస్తాడు. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. శ్రీధర్ నెలకు 9250 రూపాయలు, అతని భార్య నెలకు 7650 రూపాయలు సంపాదిస్తున్నారు. వారు నెలకు 12725 రూపాయలు ఖర్చు చేసినట్లయితే వారు నెలకు చేసే పొదుపు ఎంత అనేది ప్రశ్న. ఇప్పుడు ఇద్దరు కలిసి మొత్తం ఎంత సంపాదిస్తున్నారో కనుక్కొని వారి సంపాదన నుండి ఖర్చు తీసివేసినట్లయితే మనకు పొదుపు వస్తుంది. ఓకేనా పిల్లలు? శ్రీధర్ నెలకు సంపాదించే రూపాయలు = 9250. శ్రీధర్ భార్య నెలకు సంపాదించే రూపాయలు 7650. ఇప్పుడు ఇద్దరు కలిసి నెలకు సంపాదించే మొత్తం స్థాన విలువల ఆధారంగా కూడిక చేయండి పిల్లలు. 1వ స్థానంలో 0 + 0 = 0, 10వ స్థానం 5 + 5 = 10, 100వ స్థానంలో 1 + 1 = 3 + 6 = 9, 9 + 7 = 16, మొత్తంగా 16900 రూపాయలు ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు. ఈ సంపాదన నుండి వారి ఖర్చును తీసివేయాలి. ఇరువురు సంపాదించే మొత్తం = 16900. ఇరువురు నెలకు ఖర్చు చేసే మొత్తం = 12725. ఇప్పుడు స్థాన విలువల ఆధారంగా తీసివేయండి పిల్లలు. 1వ స్థానంలో 0 ఉంది, 0 నుండి 5ను తీసివేయలేము. 10వ స్థానంలో 0 ఉంది, తర్వాత 100వ స్థానంలో 9 ఉంది. ఇక్కడ 900లో నుండి 1 100ను 10వ స్థానంలోకి మనం అప్పుగా తీసుకుంటున్నాం. ఆ తీసుకునే 100లో 9 నుండి 1 100 వెళ్ళింది కాబట్టి ఇక్కడ 8 అని రాసుకోవాలి. 1 100 ఇస్తున్నావు 10వ స్థానంలోకి అంటే 10వ స్థానంలో 1 100లో ఎన్ని 10లు ఉంటాయి? 10 10లు. వెరీ గుడ్. 10 10ల్లో నుండి 1 10ని మనము 1వ స్థానంలోకి మార్చి రాసుకోవాలి. మరి 10 10ల్లో నుండి 1 10ని 1వ స్థానంలోకి ఇస్తున్నప్పుడు ఇక్కడ 9 10లు ఉంటాయి. 1 10ని ఇచ్చినప్పుడు ఆ 10లో ఎన్ని 1లు ఉంటాయి? 10 1లు. వెరీ గుడ్. 10 1లో నుంచి 5 1లను తీసివేస్తే 5, 10వ స్థానంలో 9 ఉంది, 9 నుండి 2 పోతే 7, ఇక్కడ 900లో 1 100 ఇచ్చేసింది కాబట్టి 1 8 ఉంటుంది కదా, 8 రాసుకున్నాం. 8 నుంచి 7 పోతే 1, నెక్స్ట్ 6 నుంచి 2 పోతే 4, 1 నుంచి 1 పోతే 0.
మొత్తంగా మనకు మిగిలింది 4,975. ఇప్పుడు శ్రీధర్ తన భార్య ఇద్దరు కలిసి పొదుపు చేసే మొత్తం ఎంత? నెలకి 4,975 రూపాయలు.